మరో అంశాన్ని కూడా చూద్దాం. ఆ బీటెక్ గరిష్ట రుసుము 1.73 లక్షలు, ఆ సిబిఐటికి ఖరారు ఒక్కో కళాశాలకు 10,000 నుంచి 60,000 పెంపు, 2025-26 కాలం నాటికి ఆ ఫీజుల ఖరారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక 100,000 పై ఫీజులున్న కళాశాలలు రెట్టింపు, రాష్ట్రంలో 2016-19కి 191 కళాశాలలు 3 ఏళ్ల ఫీజు నిర్ణయిస్తూ 2019 జూలై 5న ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ ప్రకారం 100,000 పైన రుసుములు 21 కళాశాలలో ఉన్నాయి. ఈసారి వాటి సంఖ్య రెట్టింపు కానుంది. ప్రస్తుతం 75,000 నుంచి 100,000 లోపు ఉన్న కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఇక వాటిలో అత్యధిక కళాశాలలు ఈ దఫా 100,000 కానుంది. ఇక ఇప్పుడు 160 వరకు మాత్రమే కాలేజీలు ఉన్నాయి. అల్లో నాలుగో వంతు వాటిలలో ఫీజు 100,000 పైనే, ఆ పైన ఉంది. ఇక 2016 నుంచి 19 వరకు 100,000 దాటిన వాటి సంఖ్య కేవలం 4 మాత్రమే అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మొత్తానికి బీటెక్ కాలేజీలకు సంబంధించి మరొకసారి ఆ ఫీజుల మొత్తం గరిష్ట రుసుమును అయితే ఖరారు చేశారు. మరి ఇదే విధంగా ఉంటుందా, ఇంకెక్కువ వసూలు చేస్తారా, ఆ ఫీజులు ఈ ఫీజులు వాటి వీటి అని కలిపి ఇక భారం చేస్తారు చూడరు. రైట్. ఇక భద్రాచలం సుభాష్ నగర్ లో తన ఇంట్లో